నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే బాబు. సార్, మనకి తిరుమల అంటే ఎంతో పవిత్రమైందని మనందరికీ తెలుసు. ఏదైనా తప్పు జరిగితే దాన్ని సంరక్షణ చేయటము, లేకపోతే కొన్ని ఆగమ శాస్త్ర ప్రకారం కొన్ని నియమ నిబంధనలు ఆ కొండపైన మనం ఆచరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా జరిగితే సంరక్షణ, లేకపోతే శాస్త్రం ప్రకారం వాళ్ళు ఏదో శుద్ధి చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపైన ఎటువంటి కూడాను పైన సంచారం చేయకూడదు, గగన తలంలో ఎటువంటి సంచారం చేయాలి. అందుకని మనకు తిరుమల కొండపైన కాకి కూడా తిరగదంటారు. అసలు మనకి ఎక్కడ కాకులు కనిపించవు? అసలు అంటే పక్షులే రాలేటువంటి ప్లేస్లో ఈ మధ్యకాలంలో విమానాలు బాగా కనిపిస్తున్నాయి, ఆ కొండపైన తిరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికి 4 తిరిగినాయి, మళ్ళీ నిన్న కూడా ఒక 2-3-4 తిరిగినట్టుగా కనిపిస్తున్నట్టుగా అక్కడ దాని మీద మేము ఏదైనా చేస్తామో కనుక్కుంటాం అంటున్నారు. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఆ దేవస్థానం సంబంధించి ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? కొన్ని మాటలు మనం సూటిగా మాట్లాడుకోవాలండి. వాళ్ళు వీళ్ళన్ను మన వెంకటేశ్వర స్వామి ఉన్నట్టయితే అది సాక్షాత్తు వైకుంఠ నిలయంలాగే ఉంటుంది. ఆనంద నిలయం, ఆనంద నిలయం. వైకుంఠ నిలయ నిలయం ఎందుకు చెప్పానంటే వైకుంఠ ద్వారం ఉంది కదా, అందుకు వైకుంఠ నిలయం అని చెప్పాను. ఇక్కడ మీకు హైందవ అంటే కొన్ని కొన్ని మన వాళ్ళు బలవంతంగా నాశనం చేస్తున్నారు, కానీ దీని వైఖానన ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్యూర్ బ్రాహ్మిన్స్ ఉండారండి. శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఉపాసన పట్టిన వాళ్ళు ఉండాలి. నువ్వు ఎప్పుడైతే తిరుపతి బస్సు మీద యేసుప్రభు బొమ్మ వేసావో వేయడం తప్పని చెప్పను, ఇంకో దాని మీద వేసుకోండి. తిరుమలకు సంబంధించి వేయకూడదు, అలాగే మనం కూడా వాళ్ళ దాని మీద వేయకూడదు. ఏదో చర్చికి వెళ్తుంటే అక్కడ మనం బొమ్మ వేయకూడదు. అది తప్పు అవుద్ది, తప్పు కాదు, పాపం కూడా అవుద్ది. దానికి మూల్యం ఎప్పుడో ఒకసారి చెల్లించుకోవాలి. ఎస్విబిసి భక్తి ఛానల్లో కింద స్క్రోలింగ్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ గోవింద నామాలలో సిల్వర్ స్టిక్కర్లు ఇస్తున్నారు. ఇవన్నీ సంకరం అయిపోతుంది చరిత్ర, పవిత్రత సంకరం అయిపోతుంది, చరిత్ర సంకరం అయిపోతుంది. అదే చాలా పెద్ద పొరపాటు. అన్య మతస్థులు ఎవరో చెప్పను నేను, అదేలేండి. అన్య మతస్థులు తిరుపతిలో వాళ్ళు పనిచేస్తూ, గుడ్లు తిరుమలలో పనిచేస్తూ, నేను ప్రసాదం తింటాను దేవుణ్ణి నమ్మనని డిబేట్లో మాట్లాడాడు. నా గుండె ఎంత మండిపోయిందో తెలుసండి, మధురంగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, తింటాను నేను. ఆ దేవుణ్ణి నమ్మను, నీకు తిండి పెడుతుంది దేవుడా, ఆ దేవుణ్ణి నమ్మనని త్యాగం చేస్తావా అని తీసి పడివద్దండి. 40 మంది ఇంకొకరు కాదు, పేదవారికి ఉద్యోగాలు దొరికాయి కదా, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? దాన్ని పట్టుకొని మనం ఆర్గ్యుమెంట్ చేయొద్దు. వాళ్ళు తప్పేం కాదు, వాడు అలాగే మాట్లాడతారు. నీకు అర్థమైందా? ఇప్పుడు 3 వచ్చారండి, ఇప్పుడు బ్రాహ్మణులు, బ్రాహ్మణుడు ఒకడు, ఇంకెవరు పేదవాడు ఒకడు, ఇంకెవరు వచ్చారండి, భౌతి భిక్షాందేహి మాతాన్ని మాతాను పూర్ణేశ్వరి అంటాడాడు, అమ్మ పోవేటి అంటాడు ఇంకోడు. అమ్మ పోవేటి అని చెప్పిన వాడు తప్పు కాదు, వాడు అంతే, కానీ వీడు మనకు కావాలి, వాడితో మన పని లేదు. అవును, అలాగా ఎంత బాగా ఉండేది ఆ బ్రాహ్మణుల లడ్డూలు ప్రసాదాలు తీసుకెళ్తారు, గుడికి గుళ్ళో తీసుకెళ్తుంటే చందనం ఒడుస్తూ ఉంటే చూడడానికి ఎంత కళ్ళల్లో అలా ఉండిపోయింది అన్నమాట. కానీ ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఒక్కొక్కటి తప్పించేస్తున్నారు అర్థం కావటం లేదు. అందులో అధికారులు కొంతమంది అన్య మతస్థులు ఇలా ఉంటుండగా కొంతకాలం అక్కడ వేంగబాంబ అన్న వితరణ అది దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కాస్త ఈ మధ్య కాలంలో అట్టే మనం కూడా తిట్టాం. అలా ఇదా భోజనం అన్నప్రసాదం అంటే ఎలాగుండాలి అని చెప్పి తిట్టాం, తిట్టడం కూడా జరిగింది. కొండ మీద పానబరాకులు, గుట్కాలు, మందు, జర్దాలు ఇవన్నీ జరుగుతున్నాయి, దాన్ని తిట్టాం మనం. తేమో ముఖ్యంగా రమణ దీక్షితుల గురించి కూడా తిట్టాం. ఎందుకంటే ఏదైనా లోపం జరిగినట్టయితే ఈ తిరుమల గుడికి పెద్దవాడు నువ్వు, ప్రధాన అర్చకుడివి నువ్వు, మాకు చెప్పాలి ఇలా ఉండాలి, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదని చెప్పవలసినాడు నువ్వు. అందువల్ల నువ్వు చెప్పు తెలగవుతుంది. నిన్నేమో ఇక్కడ ఆ పింక్ డైమండ్ ఉందని చెప్పావు, చంద్రబాబు నాయుడు తలగడ కింద ఉందని చెప్పావు. ఇప్పుడే పింక్ డైమండ్ లేదు, ఏమీ లేదు, తలగడే లేదు, డైమండ్ లేదు అంటున్నావు. నీ మాటలు మేము ఎలా నమ్మాలి? అన్య మతస్థులు వచ్చి పూర్తి తిరుమల పవిత్ర చెడగొట్టారన్నావు, మరి ముందు చెప్పింది నువ్వే కదా,
ఎలా నమ్మాలి? మరి ఇప్పుడు విమానం తిరుగుతుంటే ఏమిటి, ఇది మంచా చెడ్డా అని చెప్పవలసింది ప్రథమంగా నువ్వే చెప్పాలి. కానీ ఇది మొదటిసారి కాదు, ఇది మొదటిది కాదు. అందువల్ల నువ్వు చెప్పాలి, చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించాలన్నమాట. నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో మాలాంటి అల్పులను చెప్పుకుంటామన్నమాట. ఎందుకంటే మీ వైకారణ ఆగమ శాస్త్ర ప్రకారంగా అక్కడ 1000 కాలం మండపం ఉండదు అని చెప్పారు. తెలియని స్వామి చాలా పోరాటం సాగించాడు. లేదు లేదు, మన స్పేస్ కావాలి, రేపు పొద్దున్న రక్షణ కావాలని చెప్పారు. ఏదో ఏదో చేశారు, ఆ 1000 కాల మండపాన్ని తీశారు. ఆ అందం పోయింది, ఆనందం పోయింది. ఎందుకంటే ఆ గుడి ఎదురుగా ఆ మెట్ల మీద కూర్చొని తెల్లహార్లు కూర్చునేవారు అన్నమాట. అది పోయింది ఇప్పుడు. మళ్ళీ అది స్వామిని చూడడమే కాదు, ఆ గుడికి ఎదురుగా కూర్చున్న అంత అనుభూతి ఉండేది అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనుభూతి పరంగా ఉన్నటువంటి అన్ని తప్పించేసి 100 రూపాయలు రామ్ తగ్గించే రూములు 1700 చేసినట్టయితే ఇంకా తిరుమల ఎవరు వస్తారండి? తిరుమల మీద తిరుమలని అంటే కేవలం మనుషుల్లో విరక్తి కలిగి భక్తులు అసలు రాకుండా ఉండే ఏర్పాటు చేస్తున్నారా? భక్తులు పెంచే ఏర్పాటు చేస్తున్నారా? భక్తులు ఎందుకు వచ్చేవారంటే అపోజ్ అపోజ్ చేసుకొని టిక్కెట్ తీసుకుంటే ఇక్కడ 50 రూపాయలు రూమ్ దొరికేది. అవును, ఇక్కడ అంతా కలిస్తే 50 రూపాయలు రూము. లైన్లో ఉంటే ఏదో 2 గంటలకు 3 గంటలకు 4 గంటలకు వెళ్తారు. ఏదో కొండ మీద అన్నప్రసాదాలు పెట్టేస్తారు, తిని వచ్చేస్తుంటారు అన్నమాట. అలా కాకుండా వేల వేల కట్టమంటే ఎలా కడతారండి? కట్టరు. సరే, ఇప్పుడు విమానాలు అంటే దీన్ని దేవస్థానం వాళ్ళని తప్పుపడదామంటారా, లేకపోతే సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తప్పుపడదామంటారా? తెలిసి కూడా అంటే దీనికి రేడార్స్ ఏటీసీ అని మనకు కొంత వ్యవస్థ ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు సంకేతాలు పైలట్కి సంకేతాలు ఇవ్వకుండా ఆపటము వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఎవరు తప్పారు? ప్రధానమైన అధిష్టానం వర్గంలో ఎవరో చెప్తే కానీ వాళ్ళు చేయరు కదా. ఎంతకాలం లేదు ఏం చేస్తారు మీరు అంటే, కొండ మీద నుంచి కూడా విమానాలు వచ్చినట్టయితే కొండ పవిత్రని చెడగొట్టాలి, కొండ మీదకి భక్తులు రాకూడదు, కొండకి ఆదాయం రాకూడదు, ఇంకెవరైనా భక్తులు ఉన్నారంటే ఈ హిందువులకి భక్తులు ఉండకూడదు, అన్య మతాలకే భక్తులు ఉండాలి, ఇంత కుట్ర దాగి ఉంది. కానీ ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి గారు 200 రూపాయలు ఉన్నవి 5000 2000 చేసుకుంటూ పోదాం చేశారు. రూముడికి ఎంత ఛార్జీలు అనుకుంటున్నారు? 1100 రూపాయలు అయితే కొండ మీద ఏసి ఉండేది, 5000 అయిపోయింది. ఇప్పుడు 2 రూములు కావాలంటే 10000 రూపాయలు ఆ రూములకి అయిపోతున్నాయి. అవును, 10000 అయిపోయిన తర్వాత మీరు అక్కడ అన్న విత్తరణ తింటే ఏముంది, ఉంది తినకపోతే ఏముంది? 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని మంచి భోజనం చేయలేమా? 4 కూరలతో సాంబారు పప్పుతో ఏం తింటాం మనం? కానీ ఇలాగా నాశనం చేసి పారేస్తున్నారండి. దీని ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనసు పెట్టి అయ్యో వీళ్ళందరూ ఆ దేవుడు లేవు, లేకపోతే మనం ఎలా బతుకుతాము? ఆ దేవుడికి మాత్రం మినహాయింపు ఉంటుంది, ఆయన తాలూకు నిత్య పూజలకు ఏ లోపం జరగద్దు, 2 భక్తులకు కూడా ఏ అసౌకర్యం కలగకూడదు, అంతంత డబ్బు పెట్టలేదు కనుక అందుబాటులో ఉండేలా చేయండి. అసలు మీకు కొండ మీద నుంచి విమాన వెంకటేశ్వరుల్ని మించి ఇంకా ఉండకూడదు. అక్కడ విమానం వెంకటేశ్వరుడే మెయిన్. అవును, మనకి సంరక్షకుడు, మన తల్లికి ప్రొటెక్టర్, రక్షకుడు అంతా విమాన వెంకటేశ్వరులు. ఆ మీద ఉండకూడదు అని చెప్పండి. దాన్ని ఏమో దేవాదాయ ధర్మాదాయ శాఖ మినిస్టర్ ఉన్నట్టు సంబంధిత అధికారులు ఎవరు ఐఏఎస్ వాళ్ళు ఎవరైనా కూర్చొని ఇట్లాంటి ఏర్పాట్లు మానేసుకోండి. ఎంతైనా కాదంటే మనకి ఆ తిరుమలలో అంటే కొండతో టచ్ లేకుండా తిరుమలలో ల్యాండ్ అయ్యేటువంటి విధంగా ఉంటే చేసుకోమని చెప్పి తప్పేం రైట్. అంటే కొండను టచ్ అయ్యకూడదు. అవును, అది కొండను టచ్ అయ్యేటట్టుంటే బాగుంటుందని ఒక ఆలోచన అనమాట. అలా చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పటికే తిరుమల తాలూకు ప్రాశస్త్యం పవిత్రత సర్వనాశనం అయిపోయింది కనుక ఇక ముందైనా వాళ్ళు దేవుడికి మాత్రం ఎలాంటి దాన్ని ఏమంటారు, దేవుడు విషయంలో మనం అపసారాలు చేయకూడదు. రైట్ రైట్. థ్యాంక్ యూ.